ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి 29 రాష్ట్రాలలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు అని చెప్పేసి వారు గట్టిగా చెప్పడం జరిగింది చాలా గట్టిగా చెప్పారు ఏమని ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి 29 రాష్ట్రాలలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అమ్మఒడి కావచ్చు కేసిఆర్ కిట్ కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ఆశా వర్కర్స్ ఉన్నారు ఇక్కడనే మీ ఇంటికి వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకొని వాని అంగన్వాడీ టీచర్ దగ్గర కూర్చోబెట్టి మీకు సరైన భోజనం ఇచ్చి మీకు మంచిగా బలంగా ఉండాలే మీ కడుపులో పుట్టి అటువంటి బిడ్డ కూడా బలంగా ఉండాలని ఇవాల మీకు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందించి వారే స్వయంగా అంగన్వాడీ ఆశా వర్కర్ అట్లాగే ఏఎన్ఎం సిస్టర్ మీ వెంబడుండి మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో మంచిగా ప్రసవం చేపించి 12,000 రూపాయలు మీ చేతిలో పెట్టి కేసిఆర్ కిట్ మీ చేతిలో పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చి అదే అంబులెన్స్ లో తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెట్టేటువంటి కార్యక్రమం అయిన తర్వాత 5 సంవత్సరాలు కాంగనే మంచి స్కూల్ మీ స్కూల్ చూస్తున్నాం కదా ఇవాల 500 మందిని అమెరికా లాంటి దేశాలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి ఈ తెలంగాణ బిడ్డలందరిని కూడా ఇవాల అమెరికా లాంటి దేశాలకు పంపించింది ప్రభుత్వం ఇవాల మీ ములకల్పేట కాదు ఇవాళ ఎక్కడో గోండుగూడెంలో లంబడి తండాలో ఇవాళ మీరు ఈ రోజు పొద్దున ఏ ఊరికి పోయినాం మనం బద్దంపల్లి సామర్పల్లి లాంటి మారుమూల ప్రాంతంలో పెళ్లి జరిగిన ఏ కుటుంబంలో పెళ్లి జరిగిన ఏ కులములో పెళ్లి జరిగిన మాలలు గాని మాదికలు గాని కులం ఏ కులమైనా పర్వాలేదు వాడు పేదవాడైతే అయిపోయే కులం లేదు మతం లేదు జాతి లేదు ఏ జాతి లేదు ఏ కులం లేదు ఏ మతం లేదు ఎవరింట్లో పెళ్లి జరిగినా ఇవాళ ఈ ప్రభుత్వం 100,000 రూపాయల చెక్కును ఆ ఇంటికి పంపిస్తున్నారు